హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా ఈజీగా చాలా సునాయాసంగా చేసే జీరా రైస్ ఇవాళ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రెండే రెండు నిమిషాల్లో అయిపోతుందండి సో ఆ రెసిపీ మీరు కూడా చూడాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లెట్స్ కే టు ద వీడియో ముందుగా ఒక కడాయి తీసుకొని రెండు స్పూన్లు ఆయిల్ తీసుకుందాం ఆయిల్ని కడాయి మొత్తం కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో ఒక ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే జీరా టూ టేబుల్ స్పూన్స్ చాలామందికి డౌట్ ఉంటుందండి షాజీరా వేస్తారేమో మనకి జీరా రైస్లో అని కానీ కాదండి జీరానే వేస్తారు ఇవి మంచి ఫ్లేవర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా వేయించుకుందాం ఇప్పుడు ఇందులో బాయిల్ చేసుకున్న రైస్ వేసుకుందామండి నేను ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను మన ఇంట్లో వాడుకునే సోనా మసూరి రైస్ అయినా తీసుకోవచ్చు ఇదంతా బాగా మిక్స్ చేసేసుకున్నారంటే మన జీరా రైస్ రెడీ అయిపోతుంది మనకి రైస్ ఐటమ్స్లో చాలా ఈజీగా చాలా సింపుల్గా అయిపోయేదైతే మనకి జీరా రైసే అండి ఇప్పుడు మీ రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసేసుకోండి అంతే అండి ఒక్కసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోండి ఇది చాలా సింపుల్గా అయిపోద్ది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను తెలుసు కదా ట్రై చేసి నా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఎలా వచ్చింది అని అంతే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ ప్రెస్ చేశారంటే నా ఫర్దర్ అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్